హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు సైన్స్ ఛానల్ ఆఫ్ తెలుగు ఫ్రెండ్స్ మనం టైప్ వన్ ర్యాంకింగ్ గురించి అయితే తెలుసుకున్నాం ఈ వీడియోలో వచ్చేసి మనం టైప్ టూ ర్యాంకింగ్ నంబర్ ర్యాంకింగ్ గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం టైప్ వన్ ఎవరైనా చూడకుండా ఉంటే టైప్ వన్ చూడండి ఫ్రెండ్స్ టైప్ వన్ చూస్తే మీకు ఇవి కూడా ఈజీగా అర్థమవుతాయి ఓకేనా ఈ వీడియోలో వచ్చేసి టైప్ టూ తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబియస్లీ చాలా మంది కొత్త ఉంటారు ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఈజీగా అర్థం చేసుకున్నట్లయితే మీకు అయితే టైప్ టూ మొత్తం చేస్తున్నట్లయితే ఫ్రెండ్స్ టైప్ వన్ ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని కంపల్సరీ చూడండి అండ్ దీన్ని కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి అండ్ కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ కానీ చూసినట్లయితే ఇది రో ఆఫ్ బాయ్స్ ఒక రో ఉంది ఆ బాయ్స్ రో ఉందంట బాయ్ ఏ ఆక్యుపైడ్ టెన్త్ ప్లేస్ ఫ్రమ్ ద రైట్ రైట్ సైడ్ నుంచి బాయ్ ఏ అనే అతను వచ్చేసి టెన్త్ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నాడు అలాగే అండ్ బాయ్ బి ఆక్యుపైస్ నైన్త్ ప్లేస్ ఫ్రమ్ ది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి అంట బాయ్ బి వచ్చేసి నైన్త్ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసుకుని ఉన్నాడు ఇఫ్ దే ఇంటర్ చేంజ్ దేర్ ప్లేసెస్ ఏ ఆక్యుపైస్ ఫిఫ్టీన్త్ ప్లేస్ వీళ్ళు వచ్చేసి అంట ఇంటర్చేంజ్ ఇద్దరు ప్లేసెస్ని మార్చుకున్నారు ఒకరి ప్లేస్ని ఒకరు మార్చుకున్నప్పుడు ఏ యొక్క స్థానం వచ్చేసి పదిహేను ఫిఫ్టీన్త్ ప్లేస్ అవుద్దంట అయితే దెన్ వాట్ విల్ మీద బి పొజిషన్ వీళ్ళిద్దరు పొజిషన్స్ మార్చుకున్నారు కదా ఏది వచ్చేసి ఫిఫ్టీన్ అయింది మరి వచ్చేసి పొజిషన్ మార్చుకున్నప్పుడు ఎంత అవుతుంది ఏ ప్లేస్లో ఉంటాడని అయితే అడుగుతున్నారు అలాగే అండ్ హౌ మెనీ బాయ్స్ ఇన్ దట్ రో ఆ రోలో ఎంతమంది బాయ్స్ కూడా ఉన్నారు టోటల్ ఎంత అనేది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ మనం ఒకటి లేదా రెండు రకాలుగా అయితే తీయొచ్చు నేను అవి క్లియర్గా చెప్తాను మీరు చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఏ అనే అతను ఒక బాయ్స్ రోలో బాయ్ ఏ అనే అతను వచ్చేసి టెన్త్ ప్లేస్ని ఆకుపై చేసుకున్నాడు రైట్ సైడ్ నుంచి అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఇతని బాయ్ ఏ అనుకుందాం ఇతను రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఇది రైట్ సైడ్ నుండి అనుకున్నాం టెన్త్ ప్లేస్ ఇక్కడ ఉన్నాడు అనుకున్నట్లయితే టెన్త్ అయితే ఆక్యుపై చేస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రమ్ ది లెఫ్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ వచ్చేసి బాయ్ బీ ఆక్యుపై నైన్త్ సో ఇది లెఫ్ట్ కదా ఇత ఇక్కడ బాయ్ బీ ఉన్నాడు అనుకుందాం ఈ బాయ్ బి వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి నైన్త్ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసుకుని ఉన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి ఒక్కరు ప్లేసెస్ని ఒకరు మార్చుకున్నారు అంటే వీళ్ళిద్దరు ఇలాగా ఎక్స్చేంజ్ అయ్యారంట ప్లేసెస్ వచ్చేసి సో ఈ బాయ్ బి వచ్చేసి ఇక్కడికి వచ్చాడు అండ్ ఈ బాయ్ ఏ వచ్చేసి ఇక్కడికి వచ్చాడు అప్పుడు దేర్ ప్లేసెస్ ఏ ఆక్యుపైస్ ఫిఫ్టీన్త్ ప్లేస్ అంట ఏ అనే అతను వచ్చేసి ప్లేస్ వచ్చేసి ఫిఫ్టీన్త్ని ఆక్యుపై చేసుకున్నాడు పదిహేనో స్థానంలో ఉన్నాడు దెన్ వాట్ విల్ బి ద బి పొజిషన్ అయితే బీ యొక్క పొజిషన్ ఏంటి అని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఇప్పుడు ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఏ అనే అతను టెన్త్ ప్లేస్లో ఉన్న అతను వచ్చేసి పొజిషన్ ఇంటర్చేంజ్ అయిన తర్వాత పదిహేనో ప్లేస్కి వచ్చాడు అంటే పది నుంచి పదిహేనుకి రావడానికి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఐదు మంది సో చూడండి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇదొక ప్లేస్ మొత్తం వచ్చేసి పదిహేను సో ఐదు మంది ఉన్నారు కాబట్టి ఇతను వచ్చేసి పదో ప్లేస్ నుంచి పదిహేనుకి రాగలిగాడు ఓకేనా మరి అయితే ఇప్పుడు బి పొజిషన్ కూడా అంతే కదా వీళ్ళిద్దరు వచ్చేసి ఒకే రోలో ఉన్నారు ఇతను అయితే రైట్ సైడ్ నుంచి ఉన్నాడు అతను లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నాడు అతనే అతను లెఫ్ట్ సైడ్ నుంచి అంతే సో అప్పుడు ఈ చూడండి ఈ నైన్త్లో ఉన్నవాడు కూడా బి పొజిషన్ ఇంటర్చేంజ్ అయినప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో వాళ్ళిద్దరిని అంతమందిని దాటుకొని వస్తారు అనమాట అప్పుడు చూడండి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సో ఇక్కడికి వచ్చేసరికి ఇతని ప్లేస్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ ఫోర్టీన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒకరి ప్లేస్ని ఒకరు కనుక్కోమని చెప్పినప్పుడు మనం వచ్చేసి ఏం చేయాలంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు మనకి ఏ పొజిషన్ ఇప్పుడు బి పొజిషన్ అడిగారు కాబట్టి బీకి అంతమందిని యాడ్ చేసాం ఓకేనా ఇప్పుడు అలాగే బి పొజిషన్ ఇచ్చి ఏని కనుక్కోమన్నా సో మనం వచ్చేసి బీకి ముందు నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది కలిశారు అన్న దాని గురించి చూసి అంతమందిని మనం అయితే యాడ్ చేస్తాం సో ఇలాగైతే ఆన్సర్ని కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ఇంకేం అడిగాడంటే అండ్ హౌ మెనీ బాయ్స్ ఇన్ దట్ రో ఆ రోలో ఎంతమంది బాయ్స్ కూడా ఉన్నారు అని అయితే అడగడం అనేది జరిగింది సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ రో మొత్తం కానీ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఏ కానీ చూడండి ఏది వచ్చేసి ఇది రైట్ సైడ్ నుంచి పదో ప్లేస్ అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే వచ్చేసి ఇది పద్నాలుగో వస్తాను లెఫ్ట్ సైడ్ నుంచి బీ ఉన్నాడు రైట్ సైడ్ నుంచి ఏ ఉన్నాడు ఓకేనా ఈ రో మొత్తంలో రైట్ సైడ్ నుంచి ఏ ఉన్నాడు లెఫ్ట్ సైడ్ నుంచి బీ ఉన్నాడు అప్పుడు మనకి టోటల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ మనకి తెలుసు కదా ఫార్ములా లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ వన్ అనేసి సో రైట్ వచ్చేసి ఏ ఉన్నాడు లెఫ్ట్ వచ్చేసి బీ ఉన్నాడు సో మనం వచ్చేసి ఈ రెండింటిని యాడ్ చేసి మైనస్ వన్ కానీ తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సో మనం వచ్చేసి ఏం చేస్తాం లెఫ్ట్ వచ్చేసి బి కాబట్టి ఫోర్టీన్ రైట్ వచ్చేసి ఏ వచ్చేసి టెన్ యాడ్ చేస్తాం సో దాంట్లో నుంచి మైనస్ వన్ తీసేస్తాం టెన్ ప్లస్ ఫోర్టీన్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్లో మైనస్ వన్ కానీ తీసేసలే ట్వంటీ త్రీ వస్తుంది సో మనకు ఆన్సర్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మెంబర్స్ అనేవాళ్ళు ఈ రోలో ఉన్నారు ఫ్రెండ్స్ దీనికి ఇంకో రకం కూడా మనం టోటల్ ఆన్సర్ని అయితే కనుక్కోవచ్చు ఇప్పుడు చూడండి బి పొజిషన్ కానీ చూసినట్లయితే బి వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి నైన్త్ ప్లేస్లో ఉన్నాడు అలాగే ఏ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నాడు ఏ వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఫిఫ్టీన్త్ పొజిషన్లో ఉన్నాడు సో ఇప్పుడు మనకి లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ వన్ అనేది ఆన్సర్ సో ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి నైన్ అనమాట నైన్కి ప్లస్ ఫిఫ్టీన్ కానీ యాడ్ చేసినట్లయితే మనకి వచ్చేసి నైన్ ప్లస్ ఫిఫ్టీన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవుతుంది ఈ ట్వంటీ ఫోర్లో నుంచి మైనస్ వన్ ఎందుకంటే లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ వన్ కాబట్టి ట్వంటీ ఫోర్లో నుంచి మైనస్ వన్ కానీ తీసేసినట్లయితే మనకు ట్వంటీ త్రీ అనేది వస్తుంది సో ఇలాగైతే మనం వచ్చేసి టోటల్ అనేది కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ప్లేస్ కానీ మనకిప్పుడు వచ్చేసి ఒకరు పొజిషన్ ఒకరు ఇంటర్చేంజ్ అయిన తర్వాత కనుక్కోవాలంటే ఆ రెండింటి మధ్య వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అన్న దాని గురించి చూసుకొని అంతమందిని యాడ్ చేసుకోవాలి టోటల్ అడిగినప్పుడు టీఈకల్ లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ వన్ ఇప్పుడు ఈ టోటల్ ఈ రెండు రకాలుగా కాకుండా కూడా ఇంకో రకంగా కూడా మనం టోటల్ అయితే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగనేది చెప్తాను చూడండి ఇప్పుడు చూడండి రైట్ది వచ్చేసి రైట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే ఏ ఒక్క పొజిషన్ టెన్త్లో ఉన్నాడు అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే బి యొక్క పొజిషన్ నైన్త్లో ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనం కనుక్కొన్నాం ఎంతమంది ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మంది ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో అప్పుడు ఈ ఈ మూడిని యాడ్ చేయాలన్నమాట లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడిల్ సో చూడండి లెఫ్ట్ వచ్చేసి పది రైట్ వచ్చేసి తొమ్మిది అలాగే మిడిల్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు నలుగురు సో ఈ ఈ మూడింటిని కానీ మనం కానీ యాడ్ చేసినట్లయితే టెన్ ప్లస్ నైన్ ఎంత అవుతుంది టెన్ ప్లస్ నైన్ వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది ట్వంటీ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలాగైతే ఈజీగా ఆన్సర్ అయితే రాబట్టవచ్చు మీకు స్క్రీన్ చిన్నది అయింది కాబట్టి నేను ఇరికిచ్చి ఇరికిచ్చి రాస్తున్నాను సో దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు లాస్ట్ క్వశ్చన్ అయితే చూశారు కదా దానిలాగే ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్ కానీ చదివినట్లయితే ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ నిత్య అండ్ సుగర్ని ఆక్యుపై నైన్త్ ప్లేస్ ఫ్రమ్ ద రైట్ అండ్ టెన్త్ ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఒక గర్ల్స్ రో ఉందంట ఈ గర్ల్స్ రోలో వచ్చేసి నిత్య అండ్ సుగర్ వీళ్ళిద్దరు ఉన్నారంట సో నిత్య అండ్ సుగర్ ఇద్దరిని రాసుకుందాం వీళ్ళు వచ్చేసి ఇద్దరు కలిసి రైట్ సైడ్ నుంచి నైన్త్ అయితే ఆక్యుపై చేసుకున్నారంట సో ఇక్కడ నుంచి కానీ చూసినట్లయితే వీళ్ళు వచ్చేసి నైన్త్ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే వీళ్ళిద్దరు వచ్చేసి ఫ్రెండ్స్ నిత్య అండ్ సుగర్ణ అనే వీళ్ళిద్దరు వచ్చేసి టెన్త్ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసుకుని ఉన్నారంట అయితే ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ ఒకవేళ వీళ్ళిద్దరు వచ్చేసి ఒకరి ప్లేస్ని ఒకరు కానీ మార్చుకున్నట్లయితే ఎక్స్చేంజ్ ఇంటర్చేంజ్ కానీ చేసుకున్నట్లయితే దెన్ నిత్య అండ్ సుగర్ణ ఆక్యుపైస్ సెవెంటీన్త్ ప్లేస్ ఫ్రమ్ ద రైట్ రైట్ సైడ్ నుంచి అంట నిత్య అండ్ సుగర్ణ ఈ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అంట సెవెంటీన్త్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటారంట అలాగే ఎయిటీన్త్ ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ రెస్పెక్టివ్లీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే అంటే ఇటు సైడ్ నుంచి కానీ చూసినట్లయితే ఎయిటీన్త్ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసుకుంటారంట ఇక్కడి వరకు ఎయిటీన్త్ అయితే ఆక్యుపై చేసుకుంటారంట అయితే హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ నై రో అయితే టోటల్ ఎంతమంది ఉన్నారన్న దాని గురించి మనం అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫార్ములా అనేది తెలుసు ఈజీగా దీనికి చేయొచ్చు ఫార్ములా ఏంటి మనకి టీఈ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ వన్తో అయినా చేయొచ్చు మనం అలాగే టీఈ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడిల్ ఫార్ములాతో అయినా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం వచ్చేసి రైట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే నిత్య అండ్ సుగర్ణ నైన్త్ ప్లేస్లో ఉన్నాడు సో ఇది మనకు నై రైట్ సైడ్ అవుతుంది అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే నిత్య అండ్ సుగర్ణ వచ్చేసి ఎయిటీన్త్ ప్లేస్లో ఉన్నాడు సో మనకు లెఫ్ట్ వచ్చేసి ఎయిటీన్ అవుతుంది అలా కాకుండా మీరు లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే ముందు టెన్ అనేది రైట్ సైడ్ అవుతుంది మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెవెంటీన్ అవుతుంది సో మనం ఈ రెండితో అయినా చేయొచ్చు సో ఈ ఈ నైన్ ఎయిటీన్ తీసుకొని అయినా చేయొచ్చు టెన్ సెవెంటీన్ తీసుకొని అయినా ఆన్సర్ వచ్చేటట్లు చేయొచ్చు సో మీరు వచ్చేసి ఫ్రెండ్స్ టీ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ వన్ అనే ఫార్ములాలో ఈ రైట్ సైడ్వి లెఫ్ట్ సైడ్వి కలిపి ఆన్సర్ ఎంత వస్తుందో దాంట్లో నుంచి మైనస్ వన్ తీసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను రైట్ ఏది లెఫ్ట్ అనేది చెప్పేశాను ఈ రెండు వచ్చేసి రైట్ లెఫ్ట్ అవుతుంది ఒక సైడ్కి ఈ రెండు వచ్చేసి రైట్ లెఫ్ట్ అవుతుంది ఒక సైడ్కి ఓకేనా సో నేను వచ్చేసి మీకు రైట్ ఏది లెఫ్ట్ ఏది అనేది కూడా చెప్పేశాను మీరు జస్ట్ ఫార్ములాని యూస్ చేసి ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు ఈ రెండింటిని తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది ఈ రెండింటిని తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్ టు రైట్ ప్లస్ లెఫ్ట్ ప్లస్ మిడిల్ ఫార్ములాతో ఎలా చేయాలన్న దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే ఇక్కడ ఉన్నారు కదా నిత్య అని సుగర్ణ అనేవాళ్ళు నైన్త్ ప్లేస్లో ఉన్నారు నైన్త్ ప్లేస్ నుంచి ఇంటర్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నో ప్లేస్కి వెళ్ళారు సెవెంటీన్త్ ప్లేస్కి వెళ్ళారు సో సెవెంటీన్త్ ప్లేస్కి వెళ్ళారంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ లెక్కేస్తాను నైన్త్ నుంచి సెవెంటీన్కి వెళ్ళారంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నట్లు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అంటే టోటల్గా ఎంతమంది ఉన్నట్లు చూడండి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫైనల్గా ఇది వచ్చేసి సెవెంటీన్ అనమాట సో మొత్తం ఎంతమంది ఉన్నారు నైన్త్ ప్లేస్ నుంచి సెవెంటీన్త్ ప్లేస్కి వెళ్ళడానికి లెక్కేసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఎనిమిది మంది అనేవాళ్ళు ఉన్నారనమాట ఓకేనా మీరు కానీ వచ్చేసి ఇట్ సైడ్ నుంచి కానీ చూసుకున్నట్లు అలాగే చూద్దాం ఇప్పుడు టెన్త్ పొజిషన్లో ఉన్నారు కదా టెన్త్ పొజిషన్లో నుంచి ఎయిటీన్కి వచ్చారన్న కూడా ఆబ్వియస్లీ మీకు తెలుస్తుంది అనమాట ఎయిట్ మెంబర్స్ ఉన్నారనేసి సో ఇప్పుడు మనకి లెఫ్ట్ రైట్ తెలుసు అండ్ అలాగే మనకు వచ్చేసి మిడిల్లో వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలిసింది వీళ్ళిద్దరి మధ్యలో మనకు వచ్చేసి ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది ఉన్నారు ఓకేనా ఎలాగంటే చూడండి ఇది టెన్త్ ప్లేస్ అవుద్ది ఇది నైన్త్ ప్లేస్ అవుద్ది ఈ రెండింటి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఏడు మంది ఉన్నారు ప్లేసెస్ చేంజ్ అయినప్పుడు ఎయిట్ మెంబర్స్ అవుతుంది ఎలాగంటే వీళ్ళ ప్లేస్ని కూడా మనం లెక్కేస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడిల్ నేనైతే చేస్తాను లెఫ్ట్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్ టెన్ అలాగే రైట్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్ నైన్ అలాగే మిడిల్లో ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో టెన్ ప్లస్ నైన్ టెన్ ప్లస్ నైన్ వచ్చేసి ఎంత నైన్టీన్ నైన్టీన్ ప్లస్ సెవెన్ కానీ మనం చేసినట్లయితే ఎంత వస్తుంది ట్వంటీ సిక్స్ సో మనకు ఆన్సర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ మీరు చేసినా మీకు ఆన్సర్ వచ్చేసి ట్వంటీ సిక్సే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇక్కడ మిడిల్ ఎంతమంది ఉన్నారు అనేది ఈజీగా కనుక్కోవడానికి నేను చెప్పాను మిడిల్ ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు మనం వచ్చేసి ఈ రెండు ప్లేసెస్ని వదిలేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రెండు ప్లేసెస్ని వదిలేసి మిడిల్ ఎంతమంది ఉన్నారో చేయాలి ఒకవేళ మనకి ప్లేసెస్ ఇంటర్ చేంజ్ అయినప్పుడు యాడ్ చేయాలంటే మనం వచ్చేసి ఈ ప్లేస్ని యాడ్ చేసుకుంటాం ఒక సైడ్ ఉన్న వాళ్ళ ప్లేస్ని యాడ్ చేసుకుంటాం అండ్ ఎందుకంటే ఇక్కడ నుంచి అతను ఇక్కడికి వచ్చాడు సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు కదా ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మనం వచ్చేసి ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయినప్పుడు దీన్ని మనం వచ్చేసి కలపము వీటిని మాత్రమే కలుపుకొని ఈ ప్లేస్ని కలుపుకుంటే అతను ఎంతమంది ఉన్నారో చూడాలి సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు నేనైతే చెప్పాను కదా ఎలా వచ్చారు అన్న దాని గురించి కూడాను ఓకేనా టైప్ త్రీ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్